Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయనే పాకులాడారు చంద్రబాబు పరువు తీసేసిన అమిత్ షా. ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ సింగిల్గానే పోటీ చేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు గతంలో ప్రధాని మోదీ పైన చేసిన కామెంట్స్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరడం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో నాడు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కూటమితో జతకట్టారు. 2019 ఎన్నికలలో ఓడిన తరువాత చంద్రబాబు మౌనం పాటించారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏలో చేరారు. ఇదే అంశంపైన ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇండియా టుడే ఎన్క్లేవ్లో భాగంగా ఇదే అంశంపైన స్పందించారు. చర్చలో భాగంగా యాంకర్ ఏపీలో పొత్తులను ప్రస్తావించారు. గతంలో ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అదే టీడీపీతో తిరిగి ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. దీనిపైన అమిత్ షా స్పందించారు. తాము ఎన్డీఏ నుంచి చంద్రబాబును వెళ్లమని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయారని స్పష్టం చేశారు. ఎన్నికలలో ఓడిపోయారని అర్థం చేసుకుని తిరిగి ఇప్పుడు ఎన్డీఏలో కలుస్తానని తమ వద్దకు వచ్చారని అమిత్ షా వెల్లడించారు. దీంతో ఆయనను తిరిగి కలుపుకున్నామని వివరించారు. అదే సమయంలో మరో ప్రశ్నగా ఎన్డీఏకు వైసీపీ అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వగా ఆ పార్టీని కాదని టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి అమిత్ షా తన సమాధానంగా వైసీపీ తమకు అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వలేదని చెప్పారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవని షా స్పష్టం చేశారు. పార్టీలకు వారి అజెండాలు, సిద్ధాంతాలు ఉంటాయన్నారు. వాటికి అనుగుణంగా పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేతలు ఆహ్వానిస్తేనే తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అమిత్ షా చంద్రబాబు తమతో కలిసేందుకు ముందుకు వచ్చారని చెప్పిన అంశాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా సీట్లపైన మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ప్రధాని మోదీ మూడు పార్టీల కూటమి బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.